హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈరోజు ఈ వీడియోలో సోల్ మెషిన్ అంటే ఏంటని తెలుసుకుందాం క్లియర్గా. ఇప్పటి వరకు అందుకే నేను ఒక్కొక్క వీడియో కూడా డీటెయిల్గా చెప్తున్నాను. సోల్ మెషిన్ అంటే మనం ఫస్ట్ మనల్ని మనం ఆత్మగా తెలుసుకునేది, అంటే ఎన్లైట్మెంట్, ఆత్మసాక్షాత్కారం అంటారు కదా. ఇప్పుడు మనకి ఎన్లైట్మెంట్, ఆత్మసాక్షాత్కారం అవ్వలేదు, కానీ మనం ఆత్మ అనేది కామన్గా మేము తెలుసుకుందాం. సో ఆత్మంగా మనం జన్మం తీసుకొని ఈ 3D వరల్డ్కి, ఈ భూమికి వచ్చేటప్పుడు మనకి ఒక టాస్క్ అనేది ఇచ్చి పంపించి ఉంటారు. అంటే మనకి ఒక పనిని అప్పగించి ఉంటారు, అది చేయడానికి మేము ఇక్కడ వచ్చి ఉంటాం. జన్మం తీసుకొని ఒక వచ్చి ఉంటాం, అండ్ అది మనం మర్చిపోయి మన అమ్మ నాన్న, ఇది మన సంసారం, మన భార్య పిల్లలు, ఇది మన ప్రపంచం, ఇలా మేము బతకాలి, ఇలా మనం బతుకున్నంత వరకు ఇలాంటి పనులు చేయాలి, ఒకరోజు చనిపోవాలి, ఇది మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కదా. సో అందుకే కార్మిక్ మెట్ ఫస్ట్ వస్తారు మా లైఫ్లో. మనం ఎవరు అనేది మనం తెలుసుకోవాలని మమ్మల్ని అవమానించడం, మనల్ని పదే పదే ట్రిగర్ చేయడం, అవమానించడం కదా. అవమానిస్తూ మనల్ని మనం మనం ఎవరు అనేది మనం తెలుసుకోవడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అందుకే కార్మిక్ మెట్లో నేను చెప్పాను, వాళ్ళు మన లైఫ్లో గురువులు అని. సో మర్చిపోయినప్పుడు కార్మిక్ మెట్ వస్తారు, ఓకే అయ్యింది. తర్వాత మనం తెలుసుకున్న తర్వాత మన మిషన్ ఏంటని మనం మనకి తెలిసింది. ఆ తర్వాత మనకి హెల్ప్ కావాలి కదా, అందుకు సోల్మేట్స్ అనేది వాళ్ళు ఫ్రెండ్స్లో ఉంటారు, ఫ్యామిలీలో ఉంటారు అని ఫస్ట్ నేను చెప్పాను. వీళ్ళందరూ మన చుట్టూ మన హెల్ప్ కోసం నిలబడతారు. అండ్ ట్విన్ ఫ్లేమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన దేహంలో ఉన్నది మన సగభాగం అంతే. సో ట్విన్ ఫ్లేమ్ ఏముంటారు వీళ్ళని మనం కలిసిన తర్వాత, పెళ్ళి చేసుకున్న తర్వాత మన ఎనర్జీ ఏముంది, అర్థం ఉన్నది ఒకటి అవుతుంది. అప్పుడు మన సోల్ మిషన్ని కంప్లీట్ చేయడానికి మనకి ఇంకా ఎనర్జీ అనేది, సపోర్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సోల్ మిషన్ అంటే ఏంటి, ఓకేనా. ఇది ఇప్పుడు కలియుగం అనేది మనందరికీ తెలిసింది, నెక్స్ట్ వచ్చి సత్యయుగం వస్తుంది. సో ఇది రెండు కలిసిన సంగమ యుగ ఇది కదా. ఎవరికి తెలియదు తెలుసుకోండి, ఓకే. సంగమ యుగం ఇది. ఇక్కడ కలియుగం నుంచి సత్యయుగానికి వెళ్ళే మనుషులు న్యాయ, నీతి, ధర్మం అనే దారిలో ఎవరు వెళ్తారు వాళ్ళ జనరేషన్ అనేది మాత్రమే సత్యయుగానికి అది కంటిన్యూ అవుతారు. లేని వాళ్ళు వయసు అవుతుంది, వాళ్ళు చనిపోతారు. సో ట్విన్ ఫ్లేమ్ కపుల్ ఎక్కువ ఎందుకు ఉన్నారంటే, ఈ భూమి ఏమిది, ఏముంది, ఇది క్లీన్ చేయడానికి. అంటే అధర్మం, అబద్ధం చెప్పడం, ఎప్పుడు ఇంకొకరిని నొప్పి పెడుతూ ఉండడం, అలాంటి వాళ్ళందరూ ఈ భూమి మీద క్లీన్ అవ్వాలి. అండ్ మన కొంతమంది మనం ఎంత చెప్పినా వాళ్ళు ఎప్పుడూ తెలుసుకోరు, అండ్ వాళ్ళు ఎప్పుడూ చేంజ్ అవ్వరు కూడా, రైట్. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ ఏముంది, ఇప్పుడు యూత్ అయి ఉండొచ్చు, అండ్ ఇప్పుడు పుట్టుతున్న పిల్లలు, నెక్స్ట్ జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్, మనం కూడా. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మన పిల్లలకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం తెలియపడాలని ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది జరుగుతుంది. సోల్ మిషన్ అంటే ఏంటని కూడా ఇప్పుడు తెలిసింది కదా. మనం
ఫస్ట్ మనం ఎవరనేది తెలుసుకొని పూర్తిగా, అండ్ మనం తెలుసుకున్నది 4 మందికి మనం తెలియపెట్టడం, వాళ్ళు ఇంకో 40 మందికి, అలాగే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మన అర్త్, మన భూమి ఏముంది, అది న్యాయ నీతి ధర్మం వైపు నడిచే నడుతున్న మనుషులు ఇది తెలుసుకొని, అలాంటి మనుషులు ఇంకా ఎక్కువ అవ్వాల్సిన టైం వచ్చింది. అందుకని ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది జరుగుతుంది. సో దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ కపుల్ అవుతారు, వాళ్ళ నుంచి త్వరగా తెలుసుకుంటారు కదా, అందుకని ఇదంతా జరుగుతుంది. సో ఇప్పుడు సోల్ మిషన్ అంటే ఏంటని అని కూడా తెలుసుకున్నారు కదా. ఈ విషయం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉందని మీకు అనిపిస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఏ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.